ఏమైంది పో మా నువ్వు చెడదింగుతున్నావు అందరినీ నువ్వు కూసపో రెడీ వెళ్ళిపోండ్రా రెడీ వెళ్ళిపోండ్రా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అందుకే ముందు రావాలరా ఈ ఓపెనింగ్ అనేటోళ్ళు ముందు ఉండాలి ఎప్పుడైనా కూడా కార్తీక్ వెళ్ళిపోండి రవి ఆరామగా ఆడుకోవాలా అసలు నాకు బ్యాటింగ్ వచ్చే చెప్పండి నాకు బ్యాటింగ్ వచ్చే పరిస్థితి రావద్దు అట్లా ఉండాలి రవి నువ్వు స్ట్రైక్ తీసుకో కార్తీక్ నాకు చెప్పండి आराम से खेलने का रवि आरो ओवर अरवे रन रूम विकेट पैना पर्व एसजी बैट लेदा बाबू रवि आराम से रवि पेर पेट कल అన్నా అబ అబ ఆతా కరెంట్ కరెంట్ కత్త కత్త ఆ బంద్ కరే కదా నెట్ నే యా రా బల్తా ఉదర్ సే గయా కరెంట్ కైసా నెట్ నే యా రా నెట్ ఇదర్ మై లగా నే నెట్ నే యా రా మీరు నెట్ సే మతలబ్ ఏ నెట్ నే యా రా బోల్కే బోల్ రా 1 మినిట్ టైం ठीक है अभी फोन फाइबर केबल कटेन कदा అన్నా గుడ్ ఈవినింగ్ ఇది నెట్ ఫైబర్ ప్రాబ్లం ఉందా అన్న నెట్ వస్తలేదా అన్న తీసుకో ఇడికి వెళ్దాం వస్తలేదా అన్న ఇది అసలు ఏం చూపిస్తలేదు అదే వైఫై కనెక్ట్ చేస్తున్నా కూడా అతను నెట్ మొన్న వీక్ బాగానే వచ్చింది ఇప్పుడు మ్యాచ్ ఉంది డౌన్లోడ్ అన్న వస్తలేదు అన్న కొత్త అన్న కనుక్కుంటా కేబుల్ కూడా ఏం తెగినట్లేదు అంతా ప్రాపర్గా ఉంది మరి వస్తలేదు అన్న అన్న సరిపోయిందన్నా గోపన్న భయపెట్టి పోతున్నా ఒక మ్యాచ్ కొత్తనో మ్యాచ్ కొత్తలేవు నువ్వు ఫేవరెట్ మనీ ఫేవరెట్ నువ్వు రాకపోతే నువ్వు రాకేష్ ఇండు నువ్వు అవుట్ పెడిపోతున్నారు రేపు చదివి ఉన్నారు నెక్స్ట్ ఇద్దరు వండా చూద్దాం నా మూమెంట్ బట్టి బాబు అట్లా వాళ్ళ పాపకి పేరు పెట్టింది కదా
హాఫ్ హ్యాండ్ మా పాప్ హ్యాండ్ కొంచెం క్వాలిటీ బాగుంది. ఇది బాగానే ఉంది వాళ్ళ దానికి మొన్న అంటే మంది మంచి ఫీడ్ చేస్తారు కానీ కానీ హైదరాబాద్ నుంచి 500 కానీ పర్లేదు మనకి ఫస్ట్ దాంతో పోల్చి ఇది బాగుంది. రేపు 10:30 కదా మ్యాచ్ పొద్దునాలు ఏడని చెప్పింది ఉన్నారు కదా దింపేది ఇప్పుడు వస్తా అని చెప్పు అంతే నాకిచ్చావా చేతికి ఇచ్చావా కింద మనం మెట్టి దగ్గర పెట్టాను నేను తీలే నేను వచ్చేసా కదా గ్రేట్ కాంబ్యాక్ ఇదే వైఫై వస్తుంది అరే లవ్లీ వెళ్ళిపోయింది నైట్ పెట్టుకుంటా నైట్ సార్ చెడ్డ ఫైబర్ ప్రాబ్లం కరెంట్ వచ్చినట్టుంది లేదు రాలేదురా రవి నా వచ్చింది కరెంట్ ఉంది అక్కడ నుంచి ఫైబర్ ప్రాబ్లం ఒక మ్యాచ్ వచ్చి ఒక మ్యాచ్ నెట్ రాలేదు ఎందుకు కార్తీక్ గారు ఇంకా ఆలోచిస్తాడు బాబి ఒక్కసారి ఫైబర్ కేబుల్ అట్లా అట్లా పోయి చూడరా ఎట్లా ఒక అడుగు ఏమైనా కట్ అయ్యిందట్టుందా ఫైబర్ నెట్ రావట్లా ఇది కనెక్ట్ అయినట్టు కూడా చూపించట్లేదు అక్కడ నుంచి రాలమా ఇది కనెక్ట్ అయినట్టు కూడా చూపించట్లా అంటే మనకి పవర్ లేదుగా ఉందిరా పవర్ ఉందా పవర్ ఈయన పని చేసిందంట పవర్ ఉంది ఇదిగో తీసుకోవాలి ఇక్కడ చూపించాలి కదా సంథింగ్ రాంగ్ అని వస్తుంది అంతే అన్న ఆయన వచ్చినా రాలేడు ఈరోజు ఇక్కడ తెలిసిన పిల్లలు తెలిసిన పిల్లలు ఏం ప్రాబ్లం ఉంటుంది నీకు ఇతరునెట్ కనెక్ట్ అయినట్టు కావాలి కదా దీనికి పైన వస్తుంది దీనికి పైన ఒక లైన్ వస్తుంది అప్డేట్ వస్తుంది స్కోర్ చూస్తున్నాను లవ్లీ సార్ తమాన్ బాయ్ సార్ నాదాంటి రంజన్ వాళ్ళు బ్యాట్ నంబర్ ఎవరికి అది నాకు లేదు పాయింట్ ఏం కాదు నీకు పాయింట్ పాయింట్ కొట్టిన అక్కడ అరే రాము రాము తీసేరా అది నుంచి పైన గ్రిప్పు
తీసి నా ఎస్ఎస్ బ్యాట్కి వెళ్ళాను తీసి పడి అక్కడ మళ్ళీ ఇంకోటి వేసుకోవడం కావాలండి. అది సింగిల్ గ్రిప్ ఉంది కదా, అది కూడా అలవాట్లేదు. హే ఫైబర్ వస్తుందండి, వస్తుంది భలే ఉంటుంది, నెట్ వస్తుంది. ఎంత రా స్కోరు? కొత్తదా దాకా వస్తుంది వచ్చేసి కాదు. ఏమైంది మళ్ళీ అద్దెసుకున్నాడు? మరి ఇదేమైంది? ఇది కార్తీక నాది పట్టుకుంటా తీ దానికి వేద్దాం తీసేసి నాకు ఇప్పుడు మళ్ళీ బాగా అయితే ఉండు ఉండు ఉండలే ఉండు ఉండు బావి వచ్చేంత వరకు నాకు మళ్ళీ బావి వేస్తే ఈ బ్యాట్ పడతా అంటే నాకు బ్యాట్ ఉండదు. కిట్ బ్యాగ్ ఉండేది ఎందుకు రా అన్న మనుషులు కూడా కిట్ బ్యాగ్ లేచారు మీరు రెండు వందలు కొట్టాలి మనం రెండు వందలు కొట్టాలి. రాకేష్ గారు లేడు మనకి బౌలర్. కష్టమైతుంది మనకి మన దాంట్లో లేవా అన్న రెండు నోబాల్ వేసే క్యాన్సర్ మనం హర్షల్ పడలేం తీసి పడలేదు కాల్ తీసుకోండి ఇద్దరు అవుట్ చేస్తాడు ఒకరు కొడతాడు అప్పుడు క్యాచ్ చేస్తాడు హర్షల్ కూడా దీని మీద వాళ్ళకి ముగ్గురు ఆడితేనే కింద ఆనికి ఒక్క లేదు బ్యాట్ వాడికి రావాలి. ఆర్సీబీకి ఆడితే పైన ముగ్గురు ఆడాలంటే కింద బ్యాట్ వాడిని కూడా వస్తలేదు. అరే వాడు మొన్న క్యాచ్ ఇచ్చి మళ్ళీ అదే క్యాచ్ ఇస్తాడు రావుల గాంధీ రో కానీ ఏమన్నా మ్యాచ్ అది ఆర్సీ వర్సెస్ చెన్నై ఏమైంది రా బాబు ఒకటే ఒక మ్యాచ్ నార్మల్ స్ట్రైక్ ఫోర్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఏం ప్రాబ్లం ఉండొచ్చురా మాది అక్కడ నుంచి తెలిసి జాయింట్ దగ్గర ఏమన్నా ప్రాబ్లం అనుకుంటున్నా. జాయింట్ గెలుస్తా ఉండు చూద్దాం నెట్ ఆయన కదా వచ్చిపోతే జాయింట్ దగ్గర ప్రాబ్లం ఉంటుందా రేపటికేం చెప్తారు. బయట పడాలా ప్రీత్ బయట పడాలా పెట్టు 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 ఏదో తిరిగింది రా ఇక్కడ స్ప్రదా అక్క తిరిగినట్టు అనిపించింది తిప్పు తిప్పు తిప్పురా రూపాయి టేప్ ఉందారా టేప్ తీస్తా ఒకసారి ఉంది సద్దాం టీం కాదు సద్దా ఒకటి బ్యాక్ పెట్టిన పేర్లు మనం నువ్వు వద్దనే దాచింది లేదు అరే సుమిత్ గారు తక్కువ జరేష్ పడి కొట్టలేడా రా ఎంతరా నిజంగా స్ట్రాటజీ రావాలి లాస్ట్ టైం
36. 2 hours. ఎల్బి ట్రై చేస్తున్నా చెప్పారు ఎల్బి సెల్బిడల్కి ట్రై చేస్తున్నా ప్లగ్ ఎత్తున్నట్టు కేబుల్ వస్తుందిరా బాబి ట్రబుల్ షూట్ చేస్తే కేబుల్ చూసుకోమని చెప్తుంది ప్లగ్ ఇన్ ప్లగ్ అని ఎత్తున్నట్టు కేబుల్ ఇంటూ నెట్వర్క్ అడాప్టర్ అని వస్తుంది కేబుల్ తీసుకుంటలేదు అసలు ఉన్నట్టు చెమట తీసా మొత్తం తీసి చూడు లేదంటే వాడికి లైట్ రికార్డింగే కాదు వాడి వర్షం పడి ఏమైనా ఇది అయిందా ఇది ఉంటాడు పోయిన సినిమా స్టార్ట్ అయిందన్న దెంగేసింది 5 నిమిషాలు ఏం లేకుండా కాదు ఆ ముంట చూడు యూట్యూబ్ లో వస్తుంది అదే డబల్ మీనింగ్ డైరెక్ట్ మాట్లాడే ఉందా క్యారెక్టర్ డబల్ మీనింగ్ డైరెక్ట్ డైలాగ్ అది అట్లా మాట్లాడేట్లు ఎడ్డిగా మాట్లాడతాడు అది ఇంకా ఇంకా వెనక్కి పడాలి బాల్ ఎందుకు ఎందుకు రెండు లేదు కదరా అవసరమే లేదు రెండు నాలు పది కాదు ఉడకలేడని తెలుసు డేంజర్ అండి అది చూసుకోవాలి లెవ్ గార్డ్ డేంజర్ అయినప్పుడు రావాలి ఊడి వస్తుంది అది కానీ అంతే కార్తీక్ డేంజర్ అండి కదా అదే చూసుకోవాలి కార్తీక్ ఇటు వస్తే ఏం కాదు రెగడ ఉడుకెళ్తాడు వస్తలేదు బ్యాట్స్మెన్ అటుకెళ్ళిపోతాడు కార్తీక్ నో అంటే రవిగడ అయిపోతాడు ముందు నుంచి వద్దని చెప్తే ఎందుకు వెళ్ళిపోతాడు ఎందుకు డేంజర్ అండి ఆడేమో అవుట్ కాడు నువ్వే అవుట్ అవుతావు బొక్క నువ్వు నో అని చెప్తావు సగం తర్వాత స్టూడియోస్ వద్దు అసలు అని చెప్పాను అన్నా అదే అన్న ఇది అసలు ఏం వస్తలేదు కేబుల్ కనెక్ట్ అయినట్టు వస్తుంది ఎథర్నెట్ కేబుల్ అన్న ఒకసారి చూడన్నా అంటున్నా అన్నా ఓకే 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 అన్న కలెక్షన్ ఇస్తానే ఇందరే టాప్ మొత్తం ఇదే ఎంతుందండి బడ్జెట్ చిన్న ఏముంది
బావి చూస్తా ఉంటా మనం ఎందుకు చెప్తాను అడుగు అన్న ఇస్తాడు అన్నా తుమారు అవనంగాబాద్ టేప్ దేనా టేప్ పర్సన్ లాగిన టేప్ కరెంట్ టేప్ దేవు ఎక్కువ తుమారు కామ అవనంగాబాద్ దేవు ఏ కార్తికేయ కూడా ఏముండదు సోమ్ సినిమా హైప్ కి ఆ సినిమా చూస్తే ఫీల్ రాలిపోతుంది అంటే వాళ్ళకి వాళ్ళకి ఎక్కేసిన నాతోళ్ళకి కొంచెం కృష్ణుడికి బాగా కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు ఇప్పుడు చూడు నీకు మళ్ళీ ఆదిపుడు సినిమా లేపెచ్చేసి మన సౌత్ లో ఉన్నా కూడా నాతో ఒక రేంజ్ ఉంటుంది ఆదిపుడు పక్కా ఉంటుంది అంతే మనకి తెలుగు ఆడియన్స్ పెద్ద అవసరం ఇంకా ఇంకోటి చెప్పాలంటే ప్రభాస్ కి జనరల్ గానే తెలుగు దగ్గర మార్కెట్ ఉండదు కావాల్సుకుని చేస్తారు వాళ్ళు మీడియా సపోర్ట్ ఉంటుంది సరిగ్గా హనుమానం ఇట్ అవుతుంది అదే చెప్తాను దేవుళ్ళది వస్తే కాన్సెప్ట్ ముందుంటారు వాళ్ళు మనకి ఏముంది కార్తికేయులకి ఇటు కొడతారు నమ్మకం పెట్టాను శాకుంతల చెత్త సినిమా అంట అది మీకు ప్రొడ్యూస్ కొంచెం చేసుకొని సమర్పణ అంటే వీడు బ్యానర్ లో తీసుకొస్తారు సినిమా ప్రెజెంటింగ్ అంటేనా అది కాదు ప్రొడ్యూసర్ గుణశేఖర్ గా డిస్ట్రిబ్యూటర్ వీడు డిస్ట్రిబ్యూటర్ వీన్ పైసలు దింగుతాయి అంటే నీకు ఓవరాల్ గుణశేఖర్ గారికి ఫస్ట్ పడుతుంది వీడి బలగంతో వచ్చినది బాలీవుడ్ లో పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తుంట చిన్న నాలుగు ఆడి హరిశంకర్ కాదు కానీ హరిశంకర్ తోటి విలన్ వార్డ్ ప్రొడ్యూసర్ అయినంటే మార్కెటింగ్ వేరే లెవెల్ ఉంటుంది కాలేజీలకు పోయి మొత్తం ఉంటది వాడే తీసుకోవాలి జీవ్ అంటారు డైరెక్ట్ లవ్లీ షాట్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టాడు ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క దాన్ని పెట్టాడు సినిమాలో విలన్ చేయమని పెట్టినాడు అక్కడ ఏదో పిచ్చపాటం రవి బాటిల్ మంచిగా నీళ్ళు ఎన్నిసార్లు చెప్తారని అవి ఏడబోతున్నావు చెప్పవు కానీ మీటర్ ఫ్లాప్ కదరా మీటర్ ఎందుకు సినిమాలు అంటారు అవన్నీ కోవిడ్ అంటారు లక్ష్మణ్
అప్పుడే పూజ గణేష్ లో వేసాడు బాబి నెంబర్ వచ్చిందనా ఉన్నాడు హలో సిద్ధార్థ్ గ్రౌండ్ లో ఏమో 90+ ఉంటుంది ఏమాడొక్కడే ఇది మనం కూడా ఉంటుంది అక్కడ బ్యాటింగ్ ఇస్తారని ఇక్కడ ఆడుతున్నావా ఇస్తలేరా బాబు గుడ్లు మార్చుకోవద్దు కింద ట్రాక్ కూడా ఆల్రెడీ ట్రాక్ థ్యాంక్ యూ కార్తీక్ శర్మ వేసుకో అదే అందుకే అవుతున్నారా నేను అనవసరంగా మళ్ళీ పొద్దుతారా కీపర్ నేను ఓపెన్ అక్కడ మరీ దారుణమైంది కొట్టాము ఫస్ట్ 3 hours గ్యాప్ అయ్యాడు 96 2 hours
ఏ ఖాతా రే మధ్యలో దిగిందామనే బయట లేదండి మన ఇక్కడ అయితే ఇక్కడ దిగలేదు టాటా మరాయుడు తెలుగు రీమేక్ తెలుగు రీమేక్ లెగ్గి హిందీ రీమేక్ అది థియేటర్లకి లేపుదంగిరాడు ఆ సినిమా నిన్నుడు తెలుగు ఫ్లేవర్ లో అనుకున్నా సౌత్ ఫ్లేవర్ లో స్టార్ట్ బాయ్ చూసాం కాదన్నా కాటమరాయుడు రీమేక్ అది సలవర్తుంది రాకేష్ అండి రాలేదా స్కీన్ డిజైన్ పెట్టేసుకుంటున్నాను రాము అది అన్న నింపుకోండి అంటారు బాటిల్ చేత పడుతుంది పక్కన పడదు దానిలో పెట్టుకోవాలి చేత భూలశంకర్ లేదా భూలశంకర్ కాదన్న ఆచార్యాలు ఉండే అది కాదు కాదు సినిమాలు ఉండదు ఆచార్యలో లేదు తీసేసారు దాన్ని పూజ అడ్డని పెట్టిరు తీసేసి పూజ అడ్డని పెట్టిరు పూజకి వంద ఇరవై అది వేరు దాన్ని రోల్ తీసేసి పాటలో ఉంది కాజలు పాటలో ఉందన్న పాటలో ఉంది చిరంజీవి ప్లాన్ చేశారు ఉంది కానీ దీనిలో లేపించారు వాళ్ళు ఎడిటింగ్ లో లేపారంట డ్యూరేషన్ ఎక్కువైందని చెప్పి అక్కడే ప్రాబ్లం శ్రీలీల బాలకృష్ణతో ఉందంట కదా నెక్స్ట్ బాలకృష్ణతో ఉంది పవన్ కళ్యాణ్ లేకపోతేనే సత్ భగత్ సింగ్ అదే హీరోయిన్ సత్ భగత్ సింగ్ అదే పవన్ కళ్యాణ్ హరిశ్చంద్ర దీనిలో కూడా ఉంటుంది ప్రభాస్ గారు మాత్రమే ఉందా ఉన్నట్టుంది ముగ్గురు ఎన్టీఆర్ 30 ఉంది కానీ లీడ్ రోజు దొరకదు అది ఎవరితోనే రెడీ ఉంది అది రద్దీగా అంతా వేసిందంటే రద్దీగా అంతా వేసినా బాగా ఇస్తాం అంటే ఒకటే మరి ఏ జిప్ నుంచి ఉంటుంది
అట్లా కనిపిస్తారు కాదు. విరాట్ కోహ్లీ గారికి ఎంత ఏజ్? 34. పీచ్ వాళ్ళ గారికి 34. వాడు అంకుల్ గారు కనిపిస్తారు. ఇంక చిన్నవాడు వానికి ఫిట్ అంటే ఫిట్ మనుషులే విరాట్ కోహ్లీ ఎక్కువ క్లియర్ కదా భారత్ పేడు ఉన్నాడా రెడ్ కలర్ ప్యాకెట్ స్ట్రింగ్ విరాట్ కోహ్లీ భారత్ ఇద్దామని బ్లూ కలర్ కాంట్రాక్ట్ మాట్లాడేదంట. అయితే విరాట్ కోహ్లీ ఒక అమౌంట్ చెప్పిందంట, అడ్వర్టైజ్మెంట్ బ్రాండ్ నెంబర్స్ ఒక అమౌంట్ చెప్పిందంట. ఆ అమౌంట్ ని డివైడెడ్ బై టూ చేసి ఆ హాఫ్ అమౌంట్ తోటి మిగిలిన 10 మంది ప్లేయర్లు నంబర్ జల్లి చేసి లేదన్నా అవునా అంటే అంత డిమాండ్ ఉంది వంది జెర్సీలు సగం మంది కూడా వేసుకోరా వాడు అంతే వాడికి హైట్ ఎక్కువ హైట్ కు తగ్గ లేదు వాడు వాడు కంట్రోల్ చేయాల్సిన అవసరం లే, మూసుకొని వింటారు మిగిలిన వాళ్ళు పెంచినవే మీ 7 రోజుల్లో జిమ్ కు పోయి కుదరాలుగా టైట్ అయింది మరి జిమ్ముకు పోకుండా ఊటీలు అదే అంటున్నా జిమ్ముకి వెళ్ళకుండా ఊటీలు సెట్ ఊటీలు కొడకైనా ఊటీయా కొడకైనా ఊటి బాగానే ఉందా కానీ పెద్దగా తిరిగే ప్లేస్ ఉన్నావు ఎట్లయినా చేయొచ్చు చెప్పండి అలాంటి ప్లేస్ రష్ ఉంటుంది పూలు ఈ బ్యాచ్ అంతా వస్తుంది కేరళ బ్యాచ్ చేస్తున్నాను ఎట్లా ఓపెన్ చేయాలి బటన్ నొక్కండి నాకు అదేంది ఆ పిచ్ ఏంది అదే పిచ్ అది ఓ బాల్యం ఇలా వెళ్తుంది పైనుంచి సారీ సారీ లేలే కానీ సిక్స్ అది ఇది రావు స్టీమ్ రావు స్టీమ్ ఇది నువ్వు కూడా కష్టం వస్తాను ఇద్దరు కష్టం ఏం అంతగానో కొట్టిన షార్ట్ బౌండరీ కూడా క్లియర్ చేయాలి కొత్త బ్యాట ఇది ఇది కొత్త బ్యాట కోహ్లీకి కొత్త తీసుకున్నా ఎన్ని కొన్నా కూడా వెస్టిండీస్
పవర్ ప్లే కొట్టకుండా మన మీద ప్రెజర్ వేస్తారా మొన్న కొట్ట దెంగేషన్ అవుట్ అయ్యి అదే కొడతా స్వీప్ కొడతా సిక్స్ పోయేది స్టేట్ ఆడినా తిరిగి హ్యాండిల్ లాస్ట్ మూడు నాలుగు ఓవర్లు ఉండి అటు నుంచి నేరు బ్యాట్స్మెన్ ఇదే అనుకున్న తర్వాత అప్పుడు కూడా సింగిల్ గా వచ్చిన వాళ్ళే ఇరవై ఓవర్లు ఆడాలి అంటే వాళ్ళు క్రాస్ వదిలితే పోయేది క్రాస్ అదే అందుకే రారా శనివారం ఏ బాబు ఏంటి తిరిగి తాగించరా పర్సనల్ బాటిల్ సున్నీల బాటిల్ అన్న లాక్ వేసినావు లాక్ వేసినావు లాక్ వేసినావు కిందికని బటన్ నొక్కు పాత ఉండే చింగిపోయినాయి దొరుకుతలే ఇప్పుడు కొత్త మళ్ళా పోయినా వాడు చెప్పి మూడు వేల ఇంత మాట్లాడి తీసుకుని ఇద్దరు చెప్పుకోండి బాగున్నాయి నాకు ఒక్కరు ఆడితే ఎవరికి గుర్తు చేస్తాం ఆ టేపు సాయంత్రం పంపిస్తాను లాస్ట్ అండి రవి బాల్ టు బాల్ ఆడుతున్నా చెట్టా బిడరా దాన్ని గట్టి గుట్లైపో వాళ్ళు కొంచెం దిగుదామంటే ఏ వాళ్ళు ఇది స్టేట్ ఆడుతుందని మొత్తం దగ్గరుందా ఇది నీలా గొడ్డలా కొట్టడానికి రావద్దా అసలుకే బ్యాటర్ తిరిగింది బ్యాటర్ కాపాడదామని నిన్న వాళ్ళు కింద దాకా గుండె దడలు పడదురా స్టేట్ సింగిల్ వచ్చింది
దీని ఇంకా ఈ బ్యాట్ అయ్యి రాక దీని దొరికే అన్నమాట అరే ఏం చేస్తారా నోరు లేవా అరవై అటు సైడ్ ఎవరు ఫస్ట్ వెళ్తే ఆల్రెడీ అల్లనే ఉన్నాడు ఈడు వేయండి స్ట్రైక్ నాకు స్కోర్ రావాలంటే ఆడాలి మరి పని ఏం లేదు కదా నీకు రాజేష్ వెళ్ళాము చెప్పా నీకు పని ఏం లేదు కదా తిరిగి వెళ్ళిపోమన్నా రవి దేవుడు ఉన్నాడు రా మెల్లగా రా చూసుకోను అక్కడ అంతా బామన్న గురించి తెలిసిందిగా స్లో మనిషి ఏమని తెలుసారా త్రో ఆయన తిరిగిన తర్వాత బాబీడికి వచ్చింది అంత రోజు చెనుక పోయిండు నువ్వు కళ్ళు తలకి తిరిగితే నువ్వు స్కోర్ కార్డ్ చూసుకోవాలి ఇక్కడ కొట్టినట్టే ఉంది మళ్ళీ బాల్ టు బాల్ అయితే కదా స్కోర్ ఇప్పుడు చూసా కొట్టినట్టే ఉంది రా మళ్ళీ చూస్తే 30 బాల్ 30 ఉంది ఆడ క్యాచ్ 4 నిమిషాలు అయిపోతారు ఒకసారి 74 ఉందిరా మళ్ళీ 10 దిగింది ఒక దెబ్బేసాం అనుకో సెట్ అయిద్దని కొట్టగా ఇటు కొడుతుంది అటు వెళ్ళింది అదే అర్థం కదా ఆడు ఇట్లా వేసి అటు తిరిగింది క్యాచ్ దాన్ని అటే వస్తాయి ఉన్నామని 10 బాల్ మిగితే టెన్ అవుతుంది టెన్త్ రన్నింగ్ కదా టెన్ అయితేనే కదా టెన్ ఇంకో బాల్ టెన్త్ రన్నింగ్ కదా చేంజింగ్ అప్పుడు చెప్పిన సుఖరా మళ్ళా బాల్ తీసుకురా చేంజింగ్ అప్పుడు సూపర్ తీసుకున్నా అండి బాబాన కూడా వాటర్ తీసుకెళ్ళి బాల్ పడితే మ్యాచ్ కూడా ఆపండి అప్పుడు కాదు ఆటోమేటిక్ రిఫ్లెక్స్ చెప్పలేము రా డైరెక్ట్ అందుకనే వాడు ఒకడు ఉంటాడు కదా పంజాబ్ ఏదైనా నీకా డైరెక్ట్ ప్లేయర్ వచ్చిండు అదేం పెట్టుకోలేము లాస్ట్
బాలర్రా అవునా పెట్టుకు మ్యాచ్ లాస్ట్ ఉంటాడు ఏంది ఏమంటుండ్రా అరే ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ అంటే ఇంట్లో అంటారు ఎలక్ట్రాల్ అంటే కలపండి మాట్లాడతావు అటెండ్ సార్ మాట్లాడారు ఎలక్ట్రాన్ అంటే కదా 4 గంట 5 ప్యాకెట్లు అంటే ప్యాకెట్లు అంటే మీకు ఎవరు తెలుసు మళ్ళీ మళ్ళీ ఫోన్ వస్తుంది సార్ అంటే ఇంకా బాటిల్స్ ఏమని చెప్పట్లే అవి ఉన్నాయి రెండు బాటిల్ ఉన్నాయి ఆల్రెడీ పట్టిన ఐదా ఐదా ఎన్ని ఉన్నాయి మొత్తం 10 పది ఉన్నాయి ఐదు అంటే ఒక బాటిల్ ఇచ్చేయండి కల్పిస్తా మ్యాచ్ ఎట్లా అంటే ఏం చేస్తారో చెప్పాలన్న అరే ఫోన్ వచ్చింది ఎవరా ఏమన్నా నెంబర్ అది 99490949 అరే ఫోన్ చేస్తాడు నాన్న ఒకటే రాకు పోరా వెళ్ళి ఎంపరికి ఇచ్చేసాయో పని అయిపోతుంది ఎంత 90 కూడా పోతాయండి ఎట్లా ఒక టూ అవర్స్ మళ్ళీ హాజీ అది ఇది అన్నయ్య ఓపెనింగ్ వేయరు అనుకో తెలు ఇప్పటికి 6 వికెట్ అయిపోతుంది నిజం సార్ వాళ్ళు ఇద్దరు పోతారు అందరూ సామాన్యం పండి కాకుండా కానీ వాళ్ళు కూడా వచ్చేస్తుంది గోడెల్లి కొట్టు మేము గోడెల్లి తినవాలి
వచ్చేసి ఇంకో గంటలు అన్న అనుకో అక్కడికి వచ్చాయి రాలేదు నేట్లకి వెళ్ళిపోయిన పేట్లు కాదు అసలు కోసం తెలివి తెలుసుకోవడానికి కష్టం వస్తుంది తరపు సజ్జనా చూస్తా దేవుడికి ఉప్పైన సినిమా ఉప్పైన సినిమా దూరం ఉంటారా నాయన చచ్చిపోడారా మనకి వీళ్ళకి మొత్తం ముయ్యారా సగం నార్మల్గా మొత్తం ముందర స్కిన్ ఉంటే స్కిన్ తీస్తారా నాకు కొంచెం అంటే అది బయట కామెడీ కామెడీ చేసి సిల్లు చేస్తారు సిల్లు చేస్తారు అని వచ్చింది అంటే పడిపోయాడు పడిపోయింది కాదు అప్పుడే పడిపోయిందా అనుకుంటారు అదే కూర్చోవాలి ఒకటి కాదురా అట్లా రాదే అది ఎంత ఇచ్చా బాబా లేకపోతే ఇంకపోతున్నది ఎన్నో గుంటూరు బాబా వేసేసుకో పేరు రాసలేదా లేదు ఇంకోటి ఉంది నాలుగు కార్తీక్ అడుగుతున్నారా ఏ కనరు మిక్సీ గాడి తట్టిందండి మన ఏ అనే చూసినాం బాబు చావలు ఏమో కానీ బాగానే ఉంది మీ బాగా ఎంత అడిగినావు కదా
వైఫై రావట్లేదు. ఏమి దోస్త్ వచ్చిండు చాలా కాన్సన్ట్రేషన్ వెళ్తున్నా ఆలోచిస్తున్నా పోవాలే మళ్ళీ వాడు పవర్ టైం చాలా మన స్పీడ్ అయితే నన్ను టోర్నమెంట్ ఇక్కడ మగన్ చెప్తుంది బాలు బాధ నెట్లేస్తాడు మగ్గం తిప్పుతాడు చూడు ఇచ్చిన నేమ్ అండ్ నెంబర్ లెస్ జెర్సీ దగ్గర కుండ పెడతా కదా క్లియర్ నాట్ అవుట్ అన్నాను అంత దూరం పోయి నెక్స్ట్ చేస్తే కష్టం అడిగి చెప్పు కావాలంటే నీకు కావాలంటే మళ్ళీ చూపిస్తా అవుట్ కాదు అంటే అవుట్ కాదే అంతే ఇలా ప్రతిదీ అవుట్లు ఇచ్చుకుంటూ పోతే నాకు కష్టమే ఏమాడమని చెప్పి ఇలా ఇస్తే అండ్ బ్యాటింగ్ ఆడమని నేను ప్రతిదీ ఎత్తి నుంచి ఉంటా బాబు వచ్చాడా ఓకే ఫైర్లో కాదు నేను ఆడేదే లెగ్ స్టిక్ లెగ్ స్టిక్ నుంచి ఇలా పెడితే ఎక్కడ కదిలేను అసలు అటు కూడా కదలలేదు ఏమేం పేర్లు అబ్బా వాళ్ళిద్దరు ఏరి ఇంకో ఇద్దరు ఉంటారు ఇక్కడ ఏమేం పేరు ఇంకా నేను చెప్తా కావాలంటే బయటకు వచ్చిన తర్వాత కుర్రోడికి ఎన్ని మ్యాచ్లు పంపారు
ఎగ్గంపేరి పాప వాయిస్ అలా లవ్లీ అబ్బా ఫోర్ మీ తర్వాత ఇంకా మ్యాచ్ ఉందా లేదు కదా ఇంకా లేదు మ్యాచ్ అదే బ్యాచ్ ఎందుకంటే బ్యాట్ కొడతాడు ఇన్నేవాడు ఏం బాగాలేదు యాక్చువల్గా నాది మిస్ అయింది కానీ కానీ నువ్వు కొట్టది వెళ్ళాలి బయటికి ఇంకా ప్రాక్టీస్ రెండుసార్లు అయింది యాభై పోయిన లాస్ట్ మ్యాచ్ నుంచి తీవ్రమైన ఫామ్ లో రేపటికే చూడ అదే సిక్స్ త్రీ మనకు అవసరం లేదు సార్ ఐటమ్ చూడండి కొంచెం అవునా 25 బాబు గారు 26 అయ్యే కొట్టింది మరి తీరవడం మనం చెప్పిన మళ్ళీ అంతే అందుకే సపోర్ట్ చేయాలి ఏమైందండి కా మీ రన్ అవుట్ అయిన ఫస్ట్ టైం నువ్వు అవడ మీ కాలం తీసుకోవాలి అంతే అంతే కదా ఎవడో కూడా అవుట్ అవుతారు అలా నువ్వు అటు ఉంటే వెళ్తారు నేను అయితే అట్లనే అయిపోయింది అన్ని వచ్చేవాడు అవి వచ్చినట్టు 36 బాల్ ఆగిపోయి 36 వస్తే 50 వస్తే చాలు ముగ్గురు రన్ అవుట్ అయినా ఓపెనింగ్ వన్ నాకు కూడా ఒకటే బాల్ వస్తుంది ఎవరికి నా వల్ల ఎవడ బాల్ మొత్తం అర్థమవుతుంది బాబు కూడా 5 బాల్ 4 బాల్ ఆడుతున్నా ఒకటే బాల్ వస్తుంది సైజ్ 2-3 బాల్ కూడా సమయం అవుతలేదు సార్ కష్టపడి ముందుకెళ్ళకు చెప్పక్క
అది పైన వెళ్తాం సార్ చూడు పైన వెళ్తుంది కానీ ఎవరెవడో వస్తున్నా నా సార్ నుంచి అడుస్తుంది తినాలి బాబు ఇన్నర్ ఎందుకు రా చక్క చేట్లకి ఇస్తాను ఏ ఇన్నర్ కొత్తగా అలవాటు కాకపోతే మీకు ప్రారంభమవుతుంది జారిపోతుంది అదే వేసుకుంటే ఓకే కొత్తగా అనుకుంటే నీకు రా చేయాలి ఫోన్ వచ్చిందిరా రాలేదు 82 ఇయర్స్ కూడా అంట కూర్చో పోసుకుంటున్నానంట వందే భారత్ ట్రైన్ అవును కూర్చే అది వెళ్ళాడు మీద పడి అర్థం చూడలేడు అసలు నీకు రాకేష్ అని చేస్తున్నా ఇప్పుడు వచ్చే సాయంత్రం అయిపోదా బౌన్సర్ లేస్తున్నాయి నాకు అట్లా లేస్తే ఏమైనా గొడ్డనికే కోపండి ఆయన అసలు బొంగు కూడా ఎత్తులేస్తాడు అది నువ్వు వికెట్ పోయి వికెట్లకు అడ్డం పెట్టినా కూడా ఇబ్బంది అవుతున్నాయి మా దాంట్లో అంటే ఏం పేరు రే ధోని అంటే ఏం పేరు ధోని అంటే బ్యాటింగ్ అనేది పేరు టీం పెట్టింది ఫ్యాన్ కట్టు మంచి ఫ్యాన్ కట్టు మంచి కనబడ్డా స్పిన్నర్కి బ్యాటింగ్ అన్నవా నాకు బ్యాటింగ్ ఇస్తున్నారన్న మీరు అని చెప్పి తొక్కే సార్ అన్న తొక్కే సార్ అన్న జర పొట్టి కదా మరి తొక్కే సార్ ఏమైందండి ప్రాణం కదా అది అక్కడ వాటర్ ఉండదు అట్లా రెడీ గుడ్ కమాండ్ బాయ్ 20 పద్దెనిమిది గుజరాత్ బ్యాటింగ్ అని గుజరాత్ బ్యాటింగ్ లక్నౌ కృణాల్ పాండే గారు వచ్చి సుమన్ గారు కింద తీసుకెళ్ళారు అవుట్ 1 ఓవర్ 1 రన్ 1 వికెట్ 25th రోజు బాగుంటుందని బాబా మధ్యలో ఆడుకుంటా శుభమన్ గిల్ అరుణ్ అర్జున్ టెండూల్కర్ బాబా మధ్యలో ఆడుకుంటా చెప్పిన దానికి ముందు చాలా టెండూల్కర్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది మంచి మంచి బ్యాట్లు పూజలు కొంచెం పెట్టి వాడు పైన పోయిందంటుంటారు ఉంటే
ఏమేమి ముట్టుకొని ఆరాం వారు షాట్ కొట్టి అంతే అన్న మనకు తెలిసిందే కదా అన్న 12 ప్లేయర్ ఉన్నాడా అన్న మనం మంచి బ్యాట్స్మెన్ ఓకే తగ్గినైతే లాగి ఇందా మొత్తం నిండిపోయింది మైక్రోఫోన్స్ ఏదో వికారా ఇంకా ఐఫోన్ మస్తు వాడుతారు కదా ఆ ఫోన్ మళ్ళీ దొరుకుతుంది చెప్పు ఐఫోన్ 7 అది కాదు ఆ ఫోన్ మళ్ళీ ఏమైనా ఇప్పుడు కొనాలంటే ఏమైనా దొరుకుతుందా దొరకదు 70,000 జీతం పెట్టుకొని రికార్డ్ ఉంటుంది మళ్ళా చిన్న చిన్న దావత్ మీద మస్తు ఇస్తున్నాను నాకా నీకు ఏలే కానీ మరి దావత్ అంటే ఏం కాదు 40 పైసలు చాలు మస్కర్ పిచ్చి ఘోరం ఉందా అంటే ఎవడు 30 కూడా కొట్టలేదు అంటే కొట్టలేదు లాస్ట్ 4 అవర్స్ బాయ్ 40 అనాలే కనీసం 30 అయినా కొట్టండి హెల్మెట్ తీసింది నా హెల్మెట్ తీసేసింది బాయ్ అక్కడ ఉంటారు కదా మెయిన్ తుప్పైందన్న పెట్టుకోండి గ్లౌస్ కావాలన్నా నాకు ఇట్ బ్యాగ్లో వేరే ఉంటుంది అరే పచ్చిగుంటే కదా తీసుకోరా పచ్చిగా అంతా రవి గారి వల్ల ఈరోజు బాగా అసలు వా నిన్ను చేస్తే నేను అని చేసిన సరిపోయింది దేవుడు బ్యాలెన్సింగ్ చేస్తాడా ప్రపంచకాన్ని ఈ సన్నీ అయితే అరే పూజ చూసుకోండి అది చంద్రుడు మన గుడ్ బాలింగ్ అంటే నా మండల బాలింగ్ ఏం చెప్పాలి అట్లాంటి నాలుగో నేనే అవద్దనా
పాములు పట్టేవాడు పాము కాడిగా చేసిపోయినట్టు ఇప్పుడు పరిగెత్తాల సనీ అన్ని ఫ్రెండ్ ఫుడ్ కైకు కాదు కాదు కీపర్ అని బాల్ తీసుకుంటే పాడదే కీపర్ ఎంత లాంగ్ ఉండాలంటే ఫ్రెండ్ ఫుడ్ అమ్మకి అంటే మనం నాలుగు పాయింట్లతో మూడో ప్లేస్ ఐదో ప్లేస్ పోతాం అంటే ఐదో ప్లేసా గెలిస్తే పైన అంతా ఒకటి రెండు మూడు నాలుగు అన్ని నాలుగు మూడు నాలుగు ఒక్కొక్కటి గెలుచుకుంటే గెలుచుకుంటే పైకి వెళ్తా ఉండాలి మదో ప్లే గెలిస్తే మన అదేనా రెండొస్తాయి చూడు ఎప్పుడే అసలు నేను ఆపేది నువ్వు ఆడ దెంగా కేపర్ దగ్గర తిన్నా రెండు వాళ్ళు అట్నే పోయింది నాని 150 రెండు వందలు వాడు వచ్చాను బయటికి 3 ఓవర్స్ 40 50 కొట్టు రే కొద్ది పైన వస్తారు ఏ పూజ చేస్తానే ఉంటుంది పాస్ అవుట్ తిట్టు కొట్టరు ఇవాళ మరి పుట్టు వచ్చినప్పుడు హైట్ ఉండదు మరి పుట్టు వచ్చినప్పుడు హైట్ పుట్టు పుట్టు వచ్చినట్టు ఫ్రంట్ పుట్టు ఫ్రంట్ పుట్టు వచ్చినప్పుడు హైట్ క్యాలిక్యులేట్ చేయరు ఎందుకంటే నీకు వెళ్తున్న కొద్ది బాల్ డిప్ అవుతుంది కదా పైకి లేదు కదా నేను కూడా బౌల్డ్ అని నేను అన్నా వెళ్ళిపోయాను ఇందుకెళ్ళి వచ్చింది చెప్పిన బాగా వచ్చేది గుద్దాం వస్తుంది అడగలేదు బౌల్ అట్లేసిందని చెప్పి నా రైట్ హ్యాండ్ మీడియం పర్సన్ అని చెప్పి స్లో ఎత్తడా గుద్దాం వస్తుంది రాలే అన్ని ఒక్క సిక్స్ లో కొడదాం ఎన్నో రోజులు అయిందన్నట్టు అంటుంది కానీ సిక్స్ అదే ఫోన్ ఫ్రీ 100 ఫోటోలు పెట్టిండు అక్కడ ఎప్పుడు 4 సార్లు చెరువుకోవాలంతే మంటున్నారవి కొంచెం మరి కింద బ్లాక్ అంటే మడుతుంది మరి బ్లాక్ మీద సావాలి బ్లూ తీసుకుంటానంటే అన్ని బ్లూలు అయినాయి అన్నారు దీనిలో సేమ్ బ్లూ ప్యాటర్న్ చూసినా ఇక నాకేం నొప్పి బొంగు మీరు వేసుకుంటానంటే బస్ మండితే మండుతుంది మరి బౌలింగ్ అంటే మళ్ళా ఇప్పుడు 100 ఫోటోలు పెడతాడు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకు ఇవన్నీ ఒకటి సెలెక్ట్ చేయాలంటే ఒక్కటి సెలెక్ట్ చేయడు మళ్ళా బాగానే కదా సెలెక్ట్ చేస్తారన్న ఒక్కొక్కరు ఒకటి చేస్తారు చేస్తారు అన్ని అగ్రి గారు అంట గారు మరి ఎందుకు 10 గంటల మ్యాచ్ వాడేమో లోగో సెలెక్ట్ చేయరా అంటే ఇదిగో ఇవన్నీ నుంచి అంత దూరం ఉంటుంది రాకేష్ గారు సెలెక్ట్ చేసిన లోగో ఎరిపోగల అది లోగోనా ఈ లోగో బాగా క్రికెట్ సంబంధం ఉండరు పెట్టిన లోగో లోగో కాదు బాగు అయిపోయింది సన్నీ 162 వెరీ గుడ్ కంప్లీట్ గ్యాప్ లేదు కానీ నా మనము నాని నేను మన నేను పోయిన పోయిన ఓవర్ రాకుంటే బుద్ధాలు స్కోర్ వచ్చి ఆడొక్కడిది ఇవ్వలే కాళ్ళకి
ఈజీగా ఐఎస్ కోడ్లు మనమే చేస్తున్నాం ఇక్కడ ఈయననా బౌలింగ్ ఈయననా రెండో రెండో పట్టుకొని ఇవ్వాలి బొక్క తీసుకుంటాను ఇవ్వద్దు గొప్ప మంచిగా అది రావాలి అట్లా ఆడి తిన్నీ మొగాడు తినాలని రావాలి ఒకటి తిడితే ఖచ్చితంగా కాదు మీకు అన్ని లైఫ్ వచ్చినాయి ఏమరా ఆగమాట గేమ్ చోదు మొక్కలు అదిరా అదే లేదు సంధాన అయితే 30 అయ్యేటట్టు ఉందా అంతేనా పాస్ అయిపోయింది 31 లేదా నీకు వికెట్ హైట్ మళ్ళా సన్ని హైట్ అడిగినా కాదు స్కోర్ వేసుకుని చేయలేదు మీరు తగ్గించారు స్కోర్ వేసుకోలేదు ఫస్ట్ నుంచి ఇస్తున్నాడు పాప అడుగు స్కోర్ చూసుకుంటూ ఇట్లా అన్నాడు లేదా ఇది చెయ్యాలనుకుంటే చేస్తున్నాడు సాయి ప్రసాద్ నువ్వు మాట్లాడు ఇచ్చేసింది అయిపోయింది వదిలేయాలి అదే చెప్తున్నా మన మరి మన ఇష్టం అన్నట్లా చూడాలి భయ్యా
కెప్టెన్ వాళ్ళు కాదు అందరూ మాట్లాడితే లొల్లు అవుతుంది. సాయి ప్రసాద్ మాట్లాడితే ఇంకా ఫేస్ చేసుకోండి. Let's go back!
అరే 3 చెప్పడం పోయింది బాబు రావడం ఏంటా ఎక్కువ ఇక్కడ